పాపం అక్కడ అమరావతి రైతులు దీక్ష చేస్తున్నారు కానీ నాయకులు చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ అక్కడ పాపం అక్కడ రైతులు అంటే అదేమంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు తప్ప, కాకపోతే ఏంటంటే అక్కడ జెన్యున్గా రైతులు కొంతమంది ఉన్నారు, కాదంటలేదు. ఇప్పుడు ఎవరికైనా సరే రాజధాని పోయిందంటే వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఎక్కువ మంది అంటే 80% 90% మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తెలుగుదేశం నాయకులు, అలాగే తెలుగుదేశం బినామీలు ఎక్కువగా అక్కడ ల్యాండ్స్ కొనడం, అక్కడ కొన్నాక వాటన్నింటినీ ఇప్పుడు ఈ రాజధాని వల్ల అక్కడ రేటు పడిపోయిందనే ఉద్దేశంతో పాపం అక్కడ అమాయకులైన రైతులందరినీ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఈ అమాయకులైన రైతులను అక్కడ కూర్చోబెడుతున్నారు తప్ప, అదే నిజంగా దమ్ముంటే వీళ్ళని వెళ్ళి కూర్చోమనండి. ఇక్కడ ఏ చంద్రబాబు లోకేష్ ఎందుకు కూర్చోరు? నిజంగా వీళ్ళకి అంత ఇది ఉంటే చంద్రబాబు లోకేష్ అక్కడ ఉన్న నాయకులు ఏది జేసీ దివాకర్ రెడ్డి ఆ దేవినేనమ్మా వీళ్ళందరూ వెళ్ళి కూర్చోవాలిగా అక్కడ కూర్చుని అక్కడ ధర్నా చేయమనండి. ఈ 300 రోజులు వీళ్ళు ఎందుకు వెళ్ళి కూర్చోవట్లేదు? ఇప్పుడు వాళ్ళకేం పని కూడా ఏం లేదు కదా, ఇళ్లలో కూర్చుని పాపం రైతులను బలి చేస్తున్నారు తప్ప అక్కడ నిజంగా జెన్యున్గా కొన్న వాళ్ళందరూ కూడా నష్టపోయిందంతా వేరు. రైతులు తక్కువ మంది, చాలా తక్కువ మంది ఉన్నారు అక్కడ రైతులు, ఎందుకంటే చాలామంది రైతులు అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్న వాళ్ళు కాకుండా కొంతమంది భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాస్తవంగా, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని అలక్కొడుతున్నారు తప్ప వీళ్ళకి నాయకుల పరంగా కానీ ఎటువంటి వీళ్ళకి ఎటువంటి ఇది లేదు. వీళ్ళే వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు కదా. ఈ 300 రోజులు ఒక్కరోజన్నా కూర్చున్నారు, ఎప్పుడో 100 రోజులకు ఒకసారి 200 రోజులకు ఒకసారి మొన్న 300 రోజులు అని చెప్పేసి దీక్ష చేశారు ఊరికే వాళ్ళ కంటి తుడుపు కోసం వెళ్ళటమే తప్ప నిజంగా జెన్యున్గా రైతులకి వీళ్ళు మేము సపోర్ట్ చేస్తున్నామంటే వీళ్ళు కూడా అక్కడ కూర్చోవాలి. ఎందుకు కూర్చోరు వాళ్ళు? ఏం కూర్చోరు? అసలు దానికి దీనికి ఏం సంబంధం లేదండి. ప్లస్ మేమేం రాజధాని, జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని తీసేస్తాం అమరావతి అని చెప్పట్లేదు. 3 రాజధానులు ఉంటాయి, ఇది కూడా రాజధాని కిందే ఉంటుంది. ఏదో ఊరికి అక్కడ రేట్లు పడిపోతాను వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు దాన్ని క్రియేట్ చేసి వాళ్ళని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నారు తప్ప రాజధాని అయితే అమరావతి కూడా డెవలప్ అవుతుంది. ఎందుకంటే 3 రాజధానులు 3 చోట్ల డెవలప్ ఈక్వల్గా డెవలప్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే రీజను అదే, హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా ఉండగా ఇవాళ ఈ పరిస్థితి మనకు ఇలా ఇంతవరకు మనకి రాజధాని లేకపోవడానికి రీజన్ అదే. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండగా మనకి ఎవరికి ఇక్కడ డెవలప్మెంట్ చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చి, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్స్ కానీ ఏమైనా కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అన్ని చోట్ల ఈక్వల్గా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే ఇవాళ ఈ రాజధాని గోవాల ఇక్కడ ఉండేది కాదు మనకి. ఇప్పుడు కూడా మళ్ళీ అది అన్నీ తీసుకొచ్చి ఒకే ప్లేస్లో పెట్టడం వల్ల రేపు మనకు రాబోయే తరాలు కూడా ఇలాగే గొడవలు పడి, ప్రత్యేక రాయలసీమని ఒకళ్ళు, ఉత్తరాంధ్ర అని ఒకళ్ళు ఈ టైప్లో చేసుకుంటా మళ్ళీ ఆ టైంలో గొడవలు పడి మళ్ళీ దాన్ని సపరేట్ చేసుకునే కన్నా కూడా ఈక్వల్గా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రతిపాదించి ఇలా దాన్ని ఈక్వల్గా చేయాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏదో. ఇప్పుడు ఆయన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కడే లాభం పొందాలంటే తీసుకెళ్లి రాయలసీమలో పెట్టవచ్చు రాజధాని, ఆయన అది అంటలేదు. ఈక్వల్గా అభివృద్ధి చెందాలి వైజాగ్ అమరావతి రాయలసీమ 3 చోట్ల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రతిపాదించారు. కానీ ఏదో మనకు కావాలని ఒక్క ఇక్కడికి నష్టం చేకూర్చాలనే ఉద్దేశం కాదు. అలాగే హైదరాబాదు ఉమ్మడి రాజధానిని ఉన్నప్పుడు ఒక్క హైదరాబాద్ మీద వచ్చే ఆదాయంతో ఏపీ తెలంగాణ అన్ని జిల్లాలని అభివృద్ధి చేసేవాళ్ళు. మనం కట్టే ట్యాక్సుల రూపంలో కానీ మనం కట్టే ట్యాక్సులు ఆ అమౌంట్తో అన్ని జిల్లాలు అభివృద్ధి అయిపడేవి, ఎందుకంటే అక్కడ వచ్చే ఇన్కమ్తో. ఇప్పుడు ఆ ఇన్కమ్ మొత్తం ఓన్లీ హైదరాబాదు తెలంగాణ జిల్లాలకు మాత్రమే వెళ్తుంది. అంటే మనకు వచ్చే ఆదాయంలో ఇంతకుముందు 50-50 ఉంటే ఇప్పుడు 100% వాళ్ళకి వెళ్తుంది, మనకేమో జీరో అమౌంట్లో ఉన్నాం మనమే ప్రజెంట్. సో దాన్ని ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే రేపు రాబోయే తరాలకు కూడా మళ్ళీ 3 ముక్కలాట అవ్వాలి. అలా కాకుండా మనకేంటంటే ఒకే చోట రాజధాని పెట్టడం వల్ల మళ్ళీ 3 ప్రాంతాలు అక్కడ ఒక చోట అభివృద్ధి చెందిందని, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని మళ్ళీ రాయలసీమ వాళ్ళకు చేయడం వల్ల ఇలాంటివన్నీ ఇబ్బందులు వస్తాయి. సో ఈక్వల్గా డెవలప్మెంట్ చేయడం వల్ల ఎక్కడికక్కడ డెవలప్ అవుతూ ఉంటుంది, ఎక్కడ ప్రజలు అక్కడే డెవలప్ చేసుకుంటూ ఉంటారు. సో ఇదంతా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ప్రతిపాదించారు. దానికి అమరావతి రైతులు కొంతమందికి నష్టం అంటే ఏం లేదండి, వాళ్ళకి ఇంతకుముందు భూములు 5 లక్షలు 10 లక్షలు ఉండే భూములు 1.5 కోట్ అయిపోయింది. వాళ్ళు 5 ఎకరాల భూమి ఉందనుకోండి, 2 ఎకరాలు అమ్ముకున్నారు, 3 ఎకరాలు అట్టు పెట్టుకున్నారు, ఆ 2 ఎకరాలకి 3 కోట్ల రూపాయలు వచ్చినాయి. కానీ ఈ 3 ఎకరాలకు కూడా ఎక్కువ రేట్లు వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది కదా. ఇప్పుడు నాకైనా మనకైనా ఆశ ఉంటుంది ఎక్కువ అమౌంట్ వస్తే భూమి అమ్ముకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో. కానీ ఆ ఉద్దేశంతో పాపం ఆ ఇచ్చిన రైతులు అక్కడ చేస్తున్నారు తప్ప నాయకులు ఎవరో అక్కడ ధర్నాలు చేయట్లేదు. ఆ 300 రోజులు ఇప్పుడు దాకా ఎందుకు కూర్చోలేదు వీళ్ళు? వీళ్ళని కూర్చోమనండి, దమ్ము ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని వచ్చి వాళ్ళందరికీ సపోర్ట్ చేసి కూర్చోమనండి. వీళ్ళే కదా అనవసరంగా అమ్మిచ్చి ల్యాండ్లన్నీ అమ్మిచ్చి అలా చేసి మొత్తం మోసం చేసింది జనాలందరినీ. అయినా కూడా రాజధానిలో ఎప్పుడైనా సరే మనం ఒక రాజధానిలో
సామాన్యుడు కూడా కొనుక్కునే పరిస్థితి ఉండాలి. ఇవాళ ఇప్పుడు మనకి ల్యాండ్ రేటు ఇక్కడ గజం 5,000-10,000 ఉంటే, ఇప్పుడు నేను ఉన్నానండి ఒక ఆఫీసులో జాబ్ చేసుకుంటున్నా 30,000 జీతం, ఆ జీతంలో కనీసం నెలకు ఒక 5,000-10,000 ఈఎంఐ పెట్టుకుంటే నేను ఒక ఇల్లు కొనుక్కుందాం అంటే అది వేరు. నేను 50,000 లక్ష నాకు 30,000 జీతం అయితే నేను 100,000 రూపాయలు ఈఎంఐ పెట్టుకుని ఇల్లు కొనలేను కదా. ఇప్పుడు ఆ రాజధానులు ఎలా ఉన్నాయి, ఇప్పుడే అసలు ఏమీ ఇంకా మొదలలేదు. ఉత్త పొలంలో గజం 50,000-40,000 పెట్టుకోవాలంటే సామాన్యుడు ఎక్కడ కొంటాడు? ఎప్పుడైనా రాజధాని అభివృద్ధి చెందాలంటే సామాన్యుడికి అందుబాటులో ఉండాలి రాజధాని, అప్పుడే రాజధాని డెవలప్ అవుతుంది. రాజధాని అనేది గవర్నమెంట్ కట్టకూడదు, పబ్లిక్ నిర్మించుకోవాలి. హైదరాబాద్ ఏం గవర్నమెంట్ కట్టలా ఎప్పటి నుంచో, గత 100 సంవత్సరాల నుంచి పబ్లిక్ నిర్మించుకుంటూ అలా పెరిగి మనాళ్ళందరూ వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం వల్ల అలా పెరుక్కుంటూ ఫ్లోటింగ్ పెరిగి అన్ని జిల్లాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టినాళ్ళే తప్ప గవర్నమెంట్ ఏమి నిర్మించలేదు. ఎప్పుడు కూడా రాజధాని గవర్నమెంట్ నిర్మించకూడదు, పబ్లిక్ నిర్మించుకోవాలి. నిర్మించుకున్న తర్వాతే అప్పుడే దానికి కరెక్ట్ అయిన ఇది వస్తుంది. ప్లస్ అలాగే రేట్లు కూడా అధికంగా ఒక్కసారికి పెరిగిపోవడం వల్ల సామాన్యుడికి అందుబాటులో ఉండదు. ఎప్పుడు కూడా రాజధానిలో సామాన్యుడికి అందుబాటులో ఉంటేనే ఆ రాజధాని డెవలప్ అవుతుంది తప్ప పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు కొంటే ఉపయోగం లేదు. సామాన్యులు కొనుక్కోవాలి అక్కడ, అప్పుడే ఉపయోగం. అందుకనే 3 రాజధానులు కరెక్ట్ అని నా ఉద్దేశం. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 చోట్ల అభివృద్ధి చేస్తారు. అమరావతిలో రైతులు ఎవరు కూడా దిగులు పడవసరం లేదు. కావాలంటే అమరావతి రైతులందరూ వచ్చి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడండి, మీకు అంత క్లారిటీగా ఆయన కూడా చెప్తారు, అర్థమవుతుంది. మీరు తెలుగుదేశం వాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దని మా విజ్ఞప్తి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.